హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టీఎస్ఎస్పీడిసిఎల్ నిర్వహించబోతున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, అదేవిధంగా జేపీఓకి సంబంధించినటువంటి కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన టాపిక్ ఇది. ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనే దానిపైన ఇప్పటివరకు ఎవరు కూడా వీడియోలు చేసలేరు. సో ఈ వీడియో ఈ అప్లికెంట్స్ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. సో ముందుగా ఈ సాఫ్ట్వేర్ ఇన్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అదేవిధంగా ఇందులో ఎన్ని రకాల సాఫ్ట్వేర్స్ అనేటివి ఉంటాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ముందుగా, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇన్ కంప్యూటర్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్ దేర్? సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో ఎన్ని రకాల సాఫ్ట్వేర్స్ అనేటివి ఉన్నాయని చెప్పేసి కంప్యూటర్లో ఇక్కడ క్వశ్చన్. సో ముందుగా, సాఫ్ట్వేర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ దట్ కంటైన్స్ డాటా ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్ సిస్టమ్ యొక్క పార్ట్. ఇందులో డాటా లేదా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇవ్వబడి ఉంటాయి. దీన్నే మనం సాఫ్ట్వేర్గా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ఈ సాఫ్ట్వేర్ అనేది సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ ఈస్ దెన్ ఎక్స్క్యూటెడ్ టు పర్ఫామ్ ఏ వెల్ డిఫైన్డ్ ఫంక్షన్. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్గా తయారవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఒక పనిని చేయమని మనము దానికి ఏదైతే సూచిస్తామో ఆ పనిని పర్ఫెక్ట్గా చేయడానికి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఏ ప్రోగ్రామ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్ ఇన్ యాన్ ఆర్డర్లీ మేనర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోగ్రామ్ అనేది ఒక గేమ్ కోసము రూపొందించబడితే ఆ ప్రోగ్రామ్ ఖచ్చితంగా గేమ్ కోసం పనిచేస్తుంది. పర్ఫెక్ట్గా పనిచేయడానికి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం ప్రోగ్రామ్ అంటున్నాం. సో ఇక్కడ సాఫ్ట్వేర్లో రెండు రకాలు ఉన్నాయి. ఆ రెండు రకాలు ఏంటంటే, సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అదేవిధంగా అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ రెండింటి గురించి డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ద సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్ డిజైన్ టు ఆపరేట్, కంట్రోల్, పర్ఫామ్ అండ్ ఎక్స్టెండ్ ద ప్రాసెసింగ్ కెపాబిలిటీస్ ఆఫ్ ద కంప్యూటర్ ఇట్సెల్ఫ్. చూడండి, ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఏదైతే ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయబడి ఉంటుందో అది ఆపరేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, పర్ఫామ్ చేయడానికి, అదేవిధంగా దీని యొక్క ప్రాసెసింగ్ కెపాబిలిటీ ఎక్స్టెండ్ చేయడానికి మాత్రము యూజ్ అయ్యేదాన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాము. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈజ్ జనరల్లీ ప్రిపేర్డ్ బై ద కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్స్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేదాన్ని కంప్యూటర్ తయారు చేసే అప్పుడే దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. దీస్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ కంటెయిన్ మెయిన్లీ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ రిటన్ ఇన్ లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇందులో ఎలా ఉంటాయంటే, ఈ సాఫ్ట్వేర్లో అన్నీ కూడా లో లెవెల్ లాంగ్వేజెస్, అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ వేర్ దే ఇంటరాక్ట్ విత్ ద హార్డ్వేర్ ఎట్ ఏ బేసిక్ లెవెల్. అంటే ఇవన్నీ కూడా హార్డ్వేర్కి సంబంధించి, అంటే సిస్టంలో ఉన్నటువంటి హార్డ్వేర్ అంటే సీడీ డ్రైవ్ కావచ్చు, లేకపోతే మదర్ బోర్డు కావచ్చు, ప్రాసెసర్ కావచ్చు, ఇటువంటి అన్నింటికి ఇంటర్లింక్ అయ్యే విధంగా మాత్రమే ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో వీటికి సంబంధించినటి బేసిక్ లెవెల్లో లాంగ్వేజ్ అనేది ఉంటుంది దానికి. ఇట్ ఈస్ వెరీ కంబర్సమ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ద మెషిన్ లాంగ్వేజ్. సిస్టమ్ సాఫ్ట్వేర్ యాక్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ ద ఎండ్ యూజర్స్. సో ఇక్కడ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది చాలా వరకు ఒక ఇంటర్ఫేస్, అంటే మనకి మరియు ఆ ప్రోగ్రామ్కి మధ్యలో ఇంటర్ఫేస్గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనము మెషిన్ లాంగ్వేజ్లో దీనికి ఇన్స్ట్రక్షన్స్, అంటే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఒక ఇంటర్ఫేస్, అంటే ఇద్దరు మధ్యలో మధ్యవర్తిగా ఉంటూ మనం ఇచ్చే లాంగ్వేజ్, అంటే మన హై లెవెల్ లాంగ్వేజ్ని అది మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్. సిస్టమ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్, కంపైలర్స్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్స్, ఎక్సెట్రా. అంటే ఇక్కడ చూసినట్లయితే సిస్టమ్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవేంటంటే ఆపరేటింగ్ సిస్టమ్, జనరల్గా మనం చూస్తాం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ కానీ, యూనిక్స్ కానీ, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. అదేవిధంగా ఇందులో ఇన్బిల్ట్గా కంపైలర్ ఏం చేస్తుంది, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, అసెంబ్లర్స్ ఏం చేస్తాయి అనేది మనం ఇంతకుముందు వీడియోలో చూసాము.
ఇక్కడ కంపైలర్ అనేది లాంగ్వేజెస్ని ఒకదాని నుండి ఒకదానికి కన్వర్ట్ చేయడానికి ఉంటుంది. ఈ మధ్యలో ఇంటర్ప్రిటర్ అనేది కూడా యూజ్ అవుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్లో మేజర్గా వచ్చేటి మనకి ఆపరేటింగ్ సిస్టమ్, కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్ లాంటివి వస్తాయి. సో ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్స్కి కొన్ని ఉదాహరణలు చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ విండోస్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, యూనిక్స్ కావచ్చు, ఈ విధంగా చాలా రకాల ఓఎస్లు అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే, హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఫీచర్స్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో సిస్టమ్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ప్రామినెంట్ ఫీచర్స్, అంటే మంచి ఫీచర్స్ ఏంటంటే క్లోజ్ టు ద సిస్టమ్, అంటే సిస్టమ్కి అందుబాటులో ఉంటుంది, వెరీ ఫాస్ట్ ఇన్ స్పీడ్, అంటే స్పీడ్లో ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే, ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఉంటే ఏమవుతుంది, ఇక్కడ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాంప్లికేటెడ్ టు డిజైన్, ఈ డిజైన్ చేయడం మాత్రం సామాన్యులతో కాదు, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అదేవిధంగా డిఫికల్ట్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. లెస్ ఇంటరాక్టివ్, స్మాలర్ ఇన్ సైజ్, డిఫికల్ట్ టు మ్యానిపులేట్, అంటే దాన్ని మార్చడానికి కానీ ఏదైనా డిస్టర్బెన్స్ చేయడానికి చాలా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా జనరల్లీ రిటన్ ఇన్ లో లెవెల్ లాంగ్వేజ్, దట్ ఈస్ మెషిన్ లాంగ్వేజ్. సో ఇదంతా కూడా మెషిన్ లాంగ్వేజ్లో ఉంటుంది, మన లాంగ్వేజ్లో కాదు, అంటే హై లెవెల్ లాంగ్వేజ్లో ఉండదు. నెక్స్ట్ చూసినట్లయితే, మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండవది అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఆర్ స్పెషల్లీ డిజైన్ టు స్పెసిఫై ద నీడ్స్ ఆఫ్ ద యూజర్స్ టు పర్ఫామ్ ద ఫంక్షన్స్ ప్రాపర్లీ. చూడండి, ఏదైనా మనము ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు, అంటే సిస్టంలో ఏదైనా ఒక ఫంక్షన్ ఇవ్వాలి, దానికి ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలి, ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా నడవాలి అప్లికేషన్ అన్నప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ అనేటివి డిజైన్ చేయడం జరుగుతుంది. ఆల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ప్రిపేర్డ్ ఇన్ ద కంప్యూటర్ ల్యాబ్ క్యాన్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, అంటే ఏవైతే కంప్యూటర్ ల్యాబ్స్లలో తయారు చేయబడతాయో వీటిని అన్నిటినీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాము. ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ప్రోగ్రామర్స్ డిజైన్ చేస్తారు. సో వీటిని సాఫ్ట్వేర్స్ అంటాము, మన ఏది అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటున్నాము. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ మే కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ ప్రోగ్రామ్ సచ్ యాజ్ మైక్రోసాఫ్ట్స్ నోట్ ప్యాడ్. చూస్తారు కదా ఫ్రెండ్స్, నోట్ ప్యాడ్ అనేది కూడా ఒక అప్లికేషన్. ఏ విధంగా అయితే మన ఫోన్లో చాలా రకాల అప్లికేషన్స్ ఉంటాయి, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇటువంటి అప్లికేషన్స్. సో ఈ అప్లికేషన్స్ అన్నిటికి కూడా సాఫ్ట్వేర్ రాసేటువంటి ప్రోగ్రామ్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు రైట్ అండ్ ఎడిట్ ఏ సింపుల్ టెక్స్ట్, ఏది నోట్ ప్యాడ్. ఇక్కడ నోట్ ప్యాడ్ అనేది సింపుల్గా టెక్స్ట్ రాసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి యూస్ అయ్యేదాన్ని నోట్ ప్యాడ్ అంటాము. ఇది కూడా ఒక రకమైన అప్లికేషన్ సాఫ్ట్వేర్, దీనికి కూడా ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇట్ మే ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఆఫెన్ కాల్డ్ ఏ సాఫ్ట్వేర్ ప్యాకేజ్. సో ఇందులో ఓన్లీ నోట్ ప్యాడ్లో ఓన్లీ రాయడము, ఎడిట్ చేసుకోవడానికి ఉంది. కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ ఎట్లా ఉంటాయంటే, ప్రోగ్రామ్స్ సిరీస్ ఉంటాయి, అవి ఒక ప్యాకేజ్ లాగా దొరుకుతాయి. మనకు ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఎంఎస్ ఆఫీస్, అందులో ఎంఎస్ వర్డ్ ఉంటుంది, ఎంఎస్ పెయింట్ ఉంది, ఎక్సెల్ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది, సో ఆన్. ఆ విధంగా మనకు పవర్ పాయింట్, అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అండి. సింపుల్గా చెప్పాలంటే, మనం మొబైల్లో ఏ విధంగా అయితే అప్లికేషన్ వాడతామో అదే అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిమిలర్గా మనకు సిస్టంలో వాడేటువంటి ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, గేమ్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్కి వస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే, పేరోల్ సాఫ్ట్వేర్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత బిజినెస్లలో ఈ పేరోల్ సాఫ్ట్వేర్స్ అనేటివి డిజైన్ చేయడం పడుతుంది. అంటే వీటి వల్ల మామూలుగా పెద్ద పెద్ద కంపెనీస్లో శాలరీస్ ఇవ్వడానికి పేరోల్ సాఫ్ట్వేర్ అనేది వాడతారు. స్టూడెంట్ రికార్డ్ సాఫ్ట్వేర్, పెద్ద పెద్ద స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్లలో ఈ స్టూడెంట్ రికార్డ్ సాఫ్ట్వేర్ అనేది వాడతారు. ఇందులో స్టూడెంట్ అడ్మిషన్ అయినప్పటి నుండి తను టీసీ తీసుకున్నంత వరకు తనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీజు కావచ్చు, అతను రాసిన ఎగ్జామ్స్ కావచ్చు, అటువంటి అన్నీ కూడా ఇందులో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్ రికార్డ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్, రైల్వే రిజర్వేషన్ సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ సాఫ్ట్వేర్, ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఇక్కడ కొన్ని ఇమేజెస్ చూసినట్లయితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ, అదేవిధంగా ఇక్కడ అడోబ్ ఫోటోషాప్ కానీ, ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్సే. ఓకే, ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. క్లోజ్ టు ద యూజర్, అంటే మనకి బాగా దగ్గరగా ఉంటుంది.
అదేవిధంగా ఈజీ టు డిజైన్, అవి డిజైన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మోర్ ఇంటరాక్టివ్, చాలా ఇంటరాక్టివ్గా ఉంటాయి. స్లో ఇన్ స్పీడ్, స్పీడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదే మనం చూసినట్లయితే సిస్టమ్ సాఫ్ట్వేర్ చాలా ఫాస్ట్గా ఉంటుందని అనుకున్నాం, ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్ మాత్రము చాలా స్లోగా ఉంటుంది. జనరల్లీ రిటన్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్, సో ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్లో రాయబడి ఉంటాయి. ఇక్కడ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటాయి. అదేవిధంగా ఈజీ టు మ్యానిపులేట్ అండ్ యూస్, అంటే ఇందులో కొన్ని నెగటివ్స్, అంటే ఏమన్నా అడిషనల్గా ఇంప్రూవ్మెంట్స్ కానీ తీసేసి ఉంటే కూడా ఈజీగా తీసేసి దాన్ని మళ్ళీ డెవలప్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. బిగ్గర్ ఇన్ సైజ్ అండ్ రిక్వైర్స్ లార్జ్ స్టోరేజ్, సో ఇవి సైజ్ కెపాసిటీ అనేది పెద్దగా ఉంటుంది. సో ఆ విధంగా సిస్టమ్ స్టోరేజ్ అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి. యాక్చువల్గా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కలిపి ప్రోగ్రామ్ అవుతాయి. ఈ ప్రోగ్రామ్లలో, ఈ సాఫ్ట్వేర్లో, అంటే సిస్టమ్కి సంబంధించిన కంప్యూటర్ సాఫ్ట్వేర్లో రెండు రకాలు ఉంటాయి. అది సిస్టమ్ సాఫ్ట్వేర్ కావచ్చు, రెండోది అప్లికేషన్ సాఫ్ట్వేర్ కావచ్చు. సిస్టమ్ సాఫ్ట్వేర్ చూసినట్లయితే మామూలుగా ఆపరేటింగ్ సిస్టమ్, ఏది విండోస్ ఎక్స్పీ కావచ్చు, అదేవిధంగా లైనెక్స్ కావచ్చు, యూనిక్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ అని తెలుసుకున్నాం. నెక్స్ట్ చూస్తే అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏదైనా అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ పవర్ పాయింట్ కావచ్చు, ఫోటోషాప్ కావచ్చు, నోట్ ప్యాడ్ కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్ వస్తాయనేసి మనం తెలుసుకోవడం జరిగింది. సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఇవి ఇందులో ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్. సో చూసారుగా ఫ్రెండ్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ గురించి పూర్తిగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రీ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్.